Subscribe to Sripathi's Kitchen and hit the bell icon. Hi Andy, welcome to my channel. Iroju Ayush Mantralayam Varu Jari Chesina Kashayam. Prastutam coronavirus vyapti chende ee samayamlo mana roga nirodhak shaktini penche divya aushadam. Deeni tayar cheskondi, andaru tagandi and aarogyanga undandi. Skip cheyakunda chudandi. ముందుగా ఒక లీటర్ వాటర్ ఒక గిన్నెలో ఒక లీటర్ శుభ్రమైన నీరు తీసుకోవాలి అండ్ మిరియాలు మిరియాలను జ్ఞాపక శక్తి పెంచే శక్తి చాలా ఉంటుంది కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది క్యాన్సర్ నుండి పోరాడే శక్తినిస్తుంది సెకండ్ శొంఠి శొంఠి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇండైజెషన్ కాకుండా చేస్తుంది జలుబు దగ్గు వంటి సమస్యలకు చక్కటి పరిష్కారం శొంఠిలో ఉంది కాబట్టి శొంఠి ఇప్పుడు దాల్చిన చెక్క దీనిలో బీపీని కంట్రోల్ చేసే శక్తి కలిగి ఉంటుంది యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి పసుపు పసుపులో యాంటీ యాక్సిడెంట్ ప్రాపర్టీస్ పుష్కలంగా కలిగి ఉంటాయి అల్లం అల్లం కడుపుకు సంబంధించిన సమస్యలను చక్కటి పరిష్కారం డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది తులసి తులసిలో విటమిన్ సి అండ్ జింక్ ఉండడంతో న్యాచురల్ ఇమ్యూనిటీని పెంచడానికి ఒక మంచి బూస్టర్లా తులసి పనిచేస్తుంది కాబట్టి తులసి పొడి అయినా తీసుకోండి వీలైతే తులసి ఆకులు బెల్లం బెల్లం డైజెస్టివ్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది మెటబాలిక్ రేట్ని పెంచుతుంది కాబట్టి తాటి బెల్లమైనా తీసుకోండి లేకపోతే మామూలుగా ఇంట్లో దొరికే బెల్లమైనా సరే తీసుకోవచ్చు ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక 1 లీటర్ నీళ్లు కొలిసి తీసుకోవాలి ఇప్పుడు 1 లీటర్ నీళ్ళలో శొంఠిని తీసుకొని ఇలా దంచుకోవాలి మీ దగ్గర శొంఠి పొడి ఉన్నా సరే ఒక 1/2 టీ స్పూన్ ఈ వాటర్లో వేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఫ్రెష్ శొంఠిని తీసుకొని ఇలా దంచుతున్నాను దంచి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లో వేస్తున్నాను ఈ 1 లీటర్ వాటర్కి 1/2 టీ స్పూన్ శొంఠి పొడి కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి దంచుకున్న ఈ శొంఠి పొడిలో నుంచి ఒక 1/2 టీ స్పూన్ శొంఠిని ఈ 1 లీటర్ వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు మిరియాలు ఒక 1 గ్రామ్ ఇవన్నీ కొలత చొప్పున తీసుకోవాలి ఇప్పుడు 1 గ్రామ్ మిరియాలు తీసుకొని ఇలా పౌడర్ చేస్తున్నాను మిరియాలని దంచి నేను కరెక్ట్ 1 గ్రామ్ తీసుకున్నాను కాబట్టి ఈ 1 గ్రామ్ మిరియాల పొడిని ఇదే వాటర్లో వేసుకోవాలి మినిమం ఒక 1 అవర్ 1.5 టీ స్పూన్ మిరియాల పొడి అవుతుంది 1 గ్రామ్కి ఇప్పుడు ఇది వాటర్లో వేసాను ఇప్పుడు అల్లం వచ్చేసి 5 గ్రాముల చొప్పున అల్లం ఈ 1 లీటర్ వాటర్కి మనం వేసే ఈ ఐటమ్స్ అన్నీ కొలత ప్రకారమే తీసుకోవాలి 5 గ్రాముల అల్లాన్ని తీసుకొని ఇలా కచ్చాపచ్చ దంచి ఈ 1 లీటర్ వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు దాల్చిన చెక్క కూడా 1 గ్రామ్ తీసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇది వచ్చి 1 గ్రామ్ ఇదే వాటర్లో వేసేసుకోవాలి పసుపు ఒక 1/2 టీ స్పూన్ లేదంటే ఒక చిటికెడు తులసి ఆకులు శుభ్రంగా కడుక్కొని వాటర్లో వేసుకున్నాను ఇలా తులసి ఆకులు ఒక 10-15 తీసుకోవచ్చు మీ దగ్గర తులసి పౌడర్ ఉన్నా సరే ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను ఫ్రెష్ తులసి ఆకులు ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను ఇక్కడ తాటి బెల్లం తీసుకున్నానండి నేను తాటి బెల్లం 12 గ్రాములు కరెక్ట్ లెక్క ప్రకారం ఇది 12 గ్రాములు మీ దగ్గర మామూలు బెల్లమైనా సరే తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసి స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి మనం వేసే ఈ ఐటమ్స్ అన్నీ వాటర్లో మరిగి హాఫ్ వరకు అయ్యే వరకు మరిగించుకోవాలి దీన్ని 45 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇప్పుడు 1 లీటర్ వాటరు మనం వేసే ఐటమ్స్ అన్నీ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని వాటర్ అంతా మరిగి 1/2 లీటర్ వాటర్ అయ్యే వరకు మరగాలి అంటే 45 మినిట్స్కి బాగా మరిగిపోవాలి
ఈ వాటర్లో మనం వేసిన దినుసులన్నీ మరగడం తోటి వీటిలో ఉన్న ఔషధ గుణాలన్నీ వాటర్లో అబ్జర్వ్ అయిపోతుంది. అవన్నీ వాటిలోని సుగుణాలన్నీ ఈ కషాయంలో కలిగి ఉంటాయి. చూసారా, ఇలా బాగా మరగాలి. అంటే కరెక్ట్ 45 మినిట్స్ మరగాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ కషాయాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకోవాలి. మనం వేసిన ఈ దినుసులన్నీ బాగా వాటర్లో మరిగి మరిగి వాటిలోని సుగుణాలన్నీ కషాయంలో చేరిపోతాయి. కాబట్టి ఇక మనం మరిగిన తర్వాత వచ్చిన ఈ వేస్టేజ్ అవసరం లేదు, ఎందుకంటే వాటిలోని సుగుణాలన్నీ ఆల్రెడీ కషాయంలోనే పుష్కలంగా వచ్చేసాయి. ఇలా మరిగిన దాన్ని చూడండి, దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన కషాయాన్ని టీ కప్పుతో ఒక 1/2 కప్పు వరకే తీసుకోవాలి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మరిగిన దాన్ని ఒక 1/2 కప్పు కంటే 10 ml ఆర్ 15 ml వరకే ఈ కషాయాన్ని తీసుకోవాలి. ఈ కషాయాన్ని పరిగడుపున లేదా భోజనానికి 2 గంటల ముందుట తాగవలను. పరిగడుపున తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. మనకు ఈ కరోనా టైంలో చాలా ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. అండ్ మీరు కూడా తప్పకుండా పాటించండి. కరోనా టైంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన వంటింట్లోనే ఇలాంటి పుష్కలమైన ఇమ్యూనిటీ బూస్టర్. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.